ఆధ్యాత్మికత అనేటువంటివి ప్రజల ప్రాణాలు తీయకూడదు. మొన్న మదనపల్లిలో జరిగినటువంటి సంఘటన చూసాం, దేవుళ్ళని నమ్ముతామంటూ చేసుకున్నటువంటి పూజలతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం, ఇద్దరు జైలు పాలవడం, తల్లిదండ్రులు బిడ్డలు ఏ పరిస్థితికి వెళ్ళారు అన్నటువంటి. ఆ రోజున మూఢనమ్మకాల గురించి మాట్లాడుకున్నాం, దాంట్లో దుర్మార్గానికి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ అదే తరహా ఇతర మతాల్లో ఉండదన్నటువంటిది అప్పుడు అనుకుంటే, ఇప్పుడు మరొక విచిత్రమైనటువంటి పరిణామం కేరళలో చోటు చేసుకుంది. ప్రెగ్నెంట్ కేరళ ఉమెన్ స్లిట్స్ 6-year-old సన్స్ త్రోట్ సేస్ షీ సాక్రిఫైడ్ హిమ్ ఫర్ అల్లా. ఏ ఉమెన్ ఇన్ కేరళస్ పాలాకోట్ కిల్డ్ హర్ 6-year-old సన్ బై సిట్టింగ్ హిస్ త్రోట్ ఎట్ హర్ హౌస్ ఆన్ సండే. షహీదా, హూ ఇస్ 3 months ప్రెగ్నెంట్, ఇన్ఫార్మ్డ్ పోలీస్ అబౌట్ ద క్రైమ్ అండ్ సెడ్ షీ కిల్డ్ హర్ సన్ యాజ్ ఎ సాక్రిఫైస్ టు అల్లా. హర్ హస్బెండ్ అండ్ 2 other children వర్ ఏ స్లీప్ ఇన్ ద హౌస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద ఇన్సిడెంట్. ఇది కీలకమైనటువంటి దారుణమైనటువంటి పరిణామం. 3 నెలల గర్భిణి అయినటువంటి మహిళ తన ఇంకొక బిడ్డని అల్లాకి త్యాగం చేస్తున్నానంటూ ప్రాణాలు తీయడం అంటే అంతకంటే దారుణమైనటువంటిది లేదు. ఇక్కడ ఈ క్రమంగా అంటే దేవుడు అనేది ఒక నమ్మకం, ఆ నమ్మకాన్ని పక్కన పెట్టేసి ఆ దేవుడినే ఇక్కడ వేరే రకంగా తీసుకెళ్తున్నటువంటి పరిణామాలు ఖచ్చితంగా ఏ మతంలో ఉన్నా సరే దాన్ని సంస్కరించుకోవాల్సినటువంటిదే. అలా లేకపోతే గనక చివరికి కొత్త తరహా సమాజం వైపుకి వెళ్ళిపోతాం, ఆటవిక సమాజం వైపుకి వెళ్ళిపోతాం, ఆటవికపరమైనటువంటి ధోరణుల వైపుకి వెళ్తాం. అప్పుడు మళ్ళీ ఈ నమ్మకాలన్నీ కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. వ్యవస్థల మీదనే నమ్మకాలు కోల్పోతున్నటువంటి ప్రజలకి చివరికి ఆ నమ్మకం ఉన్నటువంటి ఏదైతే ఆధ్యాత్మిక ప్రపంచం ఉందో అక్కడ కూడా కనుక అది కోల్పోతే ప్రమాదకరమైనటువంటి దిశకి ప్రపంచం మళ్ళేటువంటి స్థితి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సినటువంటి సందర్భం.